ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం భిన్నాలను దశాంశంగా మార్చడం దశాంశాన్ని భిన్నంగా మార్చడం ఇక్కడ ఒక చదరం ఉంది దీని నాలుగు బై ఐదవ భాగం మసకతో ఉంటుంది దీన్ని దశాంశ రూపంలో సూచిద్దాం మనం దీన్ని ఎలా చేస్తామో మీరు నాకు చెప్పగలరా ఆలోచించండి ఆలోచించండి మీకొక విషయాన్ని చెప్తాను దశాంశ రూపంలో ఏదైనా భిన్నాన్ని సూచించడానికి మనం దాని సమానమైన భిన్నాన్ని కనుక్కోవాలి దీని హారం తప్పక పది వంద వెయ్యి మొదలైనవి సంఖ్యగా ఉండాలి నాలుగు బై ఐదు యొక్క సమాన భిన్నాలు కనుక్కోవడానికి చదరం యొక్క ప్రతి భాగాన్ని రెండు సమాన భాగాలుగా విభజిస్తే అప్పుడు మనకు మొత్తం పది సమాన భాగాలు లభిస్తాయి ఇప్పుడు వీటిలో ఎనిమిది భాగాలు మసకతో ఉన్నాయి నాలుగు బై ఐదు యొక్క సమాన భిన్నం ఎనిమిది బై పది అని మనం చెప్పగలం మనం దశాంశ రూపంలో సున్నా పాయింట్ ఎనిమిదిగా ప్రాతినిధ్యం వహిస్తాం సాధారణంగా ఏదైనా భిన్నం యొక్క సమాన భిన్నాలు కనుక్కోవటానికి మనం భిన్నం యొక్క సంఖ్య మరియు హారంను ఒకే సంఖ్యతో గుణిస్తాం ఈ విధంగా మనం దశాంశ సంఖ్యను భిన్న రూపంలో సూచించవచ్చు మనం భిన్న రూపంలో రెండు పాయింట్ ఆరును సూచించాల్సిన అవసరం ఉందని పరిగణించండి రెండు పాయింట్ ఆరులో రెండు ఒకట్లు మరియు ఆరు పదులు ఉన్నాయి ఒక చదరాన్ని ఒక యూనిట్ గా పరిశీలిద్దాం ఈ విధంగా మనం రెండు ఒకట్లను రెండు చతురస్రాలు తీసుకుంటాం దీంతోపాటు ఇక్కడ ఆరు పదవ వంతు ఉన్నాయి కాబట్టి మనం ఒక చదరాన్ని పది సమాన భాగాలుగా విభజించి నుండి ఆరు భాగాల్ని తీసుకుంటాం ఈ చతురస్రంలో మనం రెండు భాగాలను మిళితం చేసి దానిలో ఒక భాగాన్ని తయారు చేస్తే మొత్తం ఐదు భాగాలు పొందుతాం అందులో మూడు భాగాలు మసకగా ఉంటాయి ఇది భిన్నంలో బై ఐదుగా సూచించబడుతుంది ఈ విధంగా రెండు పూర్తి మొత్తాన్ని మరియు బై ఐదు భిన్నం కలిసి ప్రాతినిధ్యం వహిస్తాయి కాబట్టే రెండు పాయింట్ ఆరుని భిన్న రూపంలో రెండు మూడు బై ఐదు రూపంలో రాస్తారు భిన్నాల మాదిరిగానే మనం దశాంశ సంఖ్యలను సంఖ్యా రేఖలో కూడా సూచించవచ్చు దీని అర్థం చేసుకుందాం ఇక్కడ ఒక సంఖ్య రేఖ ఉంది దానిపై దశాంశ సంఖ్యల ప్రాతినిధ్యాన్ని అర్థం చేసుకోవటానికి మనం దానిపై కొన్ని సంఖ్యల్ని తీసుకున్నాం ఒకట్ల దూరాన్ని పది సమాన భాగాలుగా విభజిద్దాం ఇందులో ఒక భాగం ఎలా ప్రాతినిధ్యం వహిస్తుందో మీరు చెప్పగలరా ఆలోచించండి బాగా ఆలోచించండి సరైనది ఇది ఒకటి బై పదిగా ఉంటుంది దీన్ని సున్నా పాయింట్ ఒకటిగా సూచించవచ్చు అదేవిధంగా రెండు పదవ భాగం మూడు పదవ భాగం సున్నా పాయింట్ మూడు ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది సరే ఆలోచించండి సంఖ్యారేఖలో రేఖలో మనం రెండు పాయింట్ ఆరును ఎలా సూచిస్తామో బాగా ఆలోచించండి ఇక్కడ కూడా మనం ఒకట్ల దూరాన్ని పది సమాన భాగాలుగా విభజిస్తాం రెండు పాయింట్ ఆరులో రెండు ఒకట్లు మరియు ఆరు పదులు ఉన్నందున మేము రెండు భాగాల కంటే ఆరు భాగాలను లెక్కించాం దీని ద్వారా మనకు రెండు పాయింట్ ఆరు స్థానం లభిస్తుంది సంఖ్యారేఖలో రేఖలో మూడు పాయింట్ తొమ్మిదిని సూచించడానికి అదేవిధంగా మనం ఒకట్ల దూరాన్ని పది సమాన భాగాలుగా విభజిస్తాం మరియు మూడు భాగాలకంటే తొమ్మిది భాగాలే లెక్కించాం ఈ విధంగా మనం తొమ్మిదికి చేరుకుంటాం రండి నేర్చుకుందాం ఈరోజు మనం నేర్చుకున్నాం భిన్నాలను దశాంశంగా మార్చడం దశాంశాన్ని భిన్నంగా మార్చడం తర్వాతి వీడియోలో దశాంశ సంఖ్యలు ఎలా పోల్చాలో నేర్చుకుందాం